హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వరి కిచెన్ అండ్ ఎడ్యుకేషన్ బ్లాగ్స్ ఈరోజు మటర్ పులవ ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు సీజన్ కదండి మటర్ చాలా విరివిగా దొరుకుతుంది మనకి సో మటర్ పులవ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా దీనికి కావాల్సినవి జీలకర్ర యాలకులు దాల్చిన జాజి జాజి జాజిమొగ్గ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర రెండు కప్పులు రైస్ అండి నేను ముందుగా కడిగి నానబెట్టుకుని పెట్టాను అలానే ఒక కప్పు మటర్ గరం మసాలా పౌడర్ తగినంత గీ ఇది మొత్తం మనం గీతోనే చేస్తామండి మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు నేను గీతో యూజ్ చేశాను ఎందుకంటే పులావ్ ఎప్పుడు గీతో చాలా బాగుంటుంది కదా నెయ్యి యాడ్ చేస్తే ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్న దాంట్లో నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం కాగిన తర్వాత దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర గరం మసాలా అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో మటర్ కూడా ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి దీన్ని నిల్వ చేసుకోవాలంటే వాటిని తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాటిని అంతా క్లీన్ చేసేసి ఒలిచిపెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి దాన్ని ఆరబెట్టి ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి వన్ ఇయర్ పాటు ఉంటుంది తడి తగలకుండా పెట్టుకోవాలండి వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో వన్ కప్ మటన్ని యాడ్ చేస్తున్నాను నేను చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు రోజు రైస్ కాకుండా వెరైటీగా తినాలనుకుంటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్లు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే పిల్లలు మొత్తం ఫుడ్ ఖాళీ చేసి తీసుకొస్తారు సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి నేను అరగంట ముందు కడిగి పెట్టుకున్నాను టూ కప్స్ అండి టూ కప్స్ రైస్ దీన్ని యాడ్ చేస్తున్నాము దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనము అయిన తర్వాత అన్నం అనేది విడివిడిగా వస్తుందనమాట ముద్దుగా కాకుండా విడివిడిగా మనం బిర్యానీ రైస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది నేను ఇందులో బిర్యానీ రైస్ యూస్ యూజ్ చేయలేదు కావాలనుకుంటే మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ రైస్తోనే నేను ట్రై చేస్తాను అనేది ఇలా కూడా చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి నేను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం పులావ్ అన్నాం కదండి పులావ్ అన్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదు త్రీ కప్స్ వాటర్ సరిపోతుందండి నార్మల్గా అయితే ఫోర్ టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం కానీ పులావ్కి మాత్రం టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ చాలండి ఈ విధంగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను టూ స్పూన్స్ వేసానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి టూ విజిల్స్ వస్తే చాలండి టూ విజిల్స్లో మనకి మటర్ పులావ్ అనేది తయారైపోతుంది సులిడ్ క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకొని టూ విజిల్స్ పెడదాం ఇప్పుడు మనం టూ విజిల్స్ అయిపోయినాయి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం మనము చూడండి ఓపెన్ చేశాను అయిపోయిందండి టూ విజిల్స్ అయితే అయిపోతుందని చెప్పాను కదా చూడండి ఇప్పుడు రైస్ని మనము చూద్దాం చూడండి ఎంత బాగా పలుకు పలుకుగా అయింది కదా ఇలా రైస్ మొత్తం విడివిడిగా చూడండి మొత్తం విడివిడిగా అయింది కదా చాలా బాగా అయింది కదా మనం గీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం టిఫిన్లో లంచ్కి ఇచ్చేసేయచ్చు మనం పిల్లలు లంచ్ బాక్స్లో రోజు ఒకటే కాకుండా వెరైటీగా కట్టాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు సో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని గురించి పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం లైట్గా మిక్స్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా మటర్ పులావ్ రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీంతోపాటు మనం ఏదైనా రైత తయారు చేసుకున్నాం అనుకోండి అదేనండి పచ్చడి ఏమైనా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీతో కూడా బాగుంటుంది ఎక్కువగా అయితే పెరుగు పచ్చడి ఇంకా నాన్ వెజ్ కర్రీస్తో చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి చాలా విడివిడిగా ఎంత బాగుంది కదా రైస్ విడివిడిగా వచ్చింది కదా గీ యాడ్ చేయడం వల్ల ఇలా విడివిడిగా ఏర్పడుతుంది దీన్ని కూడా పైనుంచి కొత్తిమీరతో నేను గార్నిష్ చేశాను అయితే చాలా బాగుంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching.